రాజప్ప గారు నమస్కారాలు అంటూ మాజీ టీడీపీ కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే దంపతులు తమ పదవులకు రాజీనామాను నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రధాన కార్యదర్శిగా తమ రాజీనామాలు చేస్తున్నామని కంటతడి పెట్టుకుంటూ కన్నీళ్ల పాలయ్యారు. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామం తమ నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వీరు మాట్లాడుతూ, గత 43 సంవత్సరాల రాజకీయ సుదీర్ఘమైన అనుభవం ఉన్న నాకు ఎప్పుడూ ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు రాలేదన్నారు. నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా పూర్తి స్థాయిలో అభివృద్ది చేసిన ఘనత మాదేనని అన్నారు. ఎమ్మెల్యేగా తిరుమల తిరుపతి బోర్డు మెంబర్గా జడ్పీటీసీగా అలాగే ఎన్నో పదవులు చేశామన్నారు. కానీ ఈ రోజు జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా ఏకాగ్రీవాల పేరుతో టీడీపీ కార్యకర్తల పోటీ చేసే అభ్యర్థులను భయపెడుతున్నారు. ఇంతవరకు ప్రజలు మమ్మల్ని ఎంతో ఆదరించింది. మేము పార్టీకి రాజీనామా చేసిన పార్టీ కార్యకర్తగా తెలుగుదేశంలో కొనసాగుతూ పార్టీ విజయం కృషిని నిరంతరం చేస్తామని అన్నారు. రాజీనామా చేయవలసిన విషయం, రాజకీయం తప్పించుకోవాల విషయం సమూలంగా కూడా చెప్పారు మీకు అందరికీ కూడా. నేను ప్రజలందరినీ కూడా క్షమించమని అడుగుతా ఉన్నా, ఎందుకంటే నాకు అమితమైన గౌరవం ఇవాళ నాకు ప్రజల్లో ఇచ్చారు. నాకు నేను ఎక్కడికి వెళ్ళినా ఇవాళ ఆదరిస్తున్నారు. ఒక పక్క అధికారులు, ఒక పక్క పోలీసు వ్యవస్థ, ఒక పక్క కార్యకర్తలు, ఒక పక్క జిల్లా రాజకీయ నాయకులు, అలాగే రాష్ట్రంలో నాయకులు అందరూ కూడా నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చి పరిపాలించుకోవడానికి అన్ని విధాలుగా సహకరించిన ప్రతి వారికి శిరస్సు వంచి పాదాభినందనం చేస్తా ఉన్నాను. మన మా నాయకుడు అతను దుర్భాషలాడిన దానికి, బీసీ కమ్యూనిటీగా నేను ఆయన దుర్భాషలాడిన దానికి నియోజకవర్గంలో ఏ విధమైన రెస్పాన్స్ వస్తుందో, ప్రధానికి ఏ విధంగా చూసుకుంటారో ఒకసారి మీరు ఆలోచించాలి. ఇన్ని వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేసిన అనంతరం రావడానికి ఊళ్ళోకి భయపడిపోతున్న సందర్భాలు అక్కడున్న ప్రధానికం ఉన్నప్పుడు నేను ఆయన తిట్టినా నేను ఆయన ఖండించినా వాళ్ళ ముఖ్యమంత్రులు ఏమని అన్నా ఏ విధమైన రెస్పాన్స్ ఉంటుందో ఒక్కమారు మీరు ఆలోచించాలి. నేను ఎన్నో సార్లు చెప్పాను మీ ప్రెస్ మీట్లో, 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు, మీకు మంచి అవకాశం వచ్చింది, అభివృద్ధి చేయండి, ప్రజలందరితో సమైక్యంగా ఉండి కార్యక్రమాలు చేసుకుని పెద్దలను లోపరుచుకుని అనంతరక్షణ కన్నా ఎక్కువ డెవలప్మెంట్ చేసి అనంతరక్షణ ఏం చేసింది ఎన్ని చేసాను రాని నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత మీ దగ్గర ఉంది మీరు మంత్రివర్యులు.